నమస్కారం కిషోర్ గారు డేటాస్కు వస్తే ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన ప్రజాప్రతినిధులకు స్వీట్ గా ఉంటుంది అని అనుకుంటే సర్పంచ్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జెడ్పీ చైర్మన్లకు 7.5 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు వేతనాన్ని పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. జిల్లా పరిషత్ చైర్మన్ మనం మంత్రి హోదా ఇచ్చున్నాం, కానీ కేవలం గౌరవ వేతనం 7500 రూపాయలు మాత్రమే ఉంది. ఇది కొంచెం అవమానకరం కూడా ఉంది. అందువల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ 9 మందే మన రాష్ట్రంలో ఉంటారు కాబట్టి వారికి నెలకు 1 లక్ష రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష జెడ్పీటీసీ సభ్యులకు ప్రస్తుతం 2250 రూపాయల గౌరవ వేతనం ఉంది అధ్యక్ష, దాన్ని ప్రభుత్వం 10000 రూపాయలకు పెంచుతా ఉంది అధ్యక్ష. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు వారికి నెలకు 1500 అంటే 1500 రూపాయల గౌరవ వేతనం ఉంది అధ్యక్ష, దాన్ని కూడా 10000 రూపాయలకు పెంచడం జరుగుతా ఉంది అధ్యక్ష. ఎంపీటీసీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ సభ్యులు అధ్యక్ష, నేను చేయబోయే వారి వేతన సవరణ దేశంలోనే ఖర్చు రూపంలో అత్యధికం, కానీ ఎక్కువ ఇచ్చే రాష్ట్రం ఏంటంటే కేరళ రాష్ట్రం ఉంది అధ్యక్ష. వాళ్ళు 6600 రూపాయలు ఇస్తా ఉన్నారు, కానీ వారి రాష్ట్రంలో ఉన్నది 1000 లోపే సర్పంచులు అధ్యక్ష. మన దగ్గర మటుకు ఎంపీటీసీలు, సర్పంచులు కలిస్తే 15000 పైచిల్కున్నారు అధ్యక్ష. ఆ రకంగా వారికి ఎంపీటీసీ సభ్యులకు మరియు గ్రామ పంచాయతీ సర్పంచులకు నెలకు 5000 రూపాయల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు పెడుతున్నారు, మేయర్ గారికి ప్రస్తుతం 14000 రూపాయల గౌరవ వేతనం ఉంది అధ్యక్ష, దాన్ని నెలకు 50000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం సవరించింది అధ్యక్ష. డిప్యూటీ మేయర్ గారికి 8000 రూపాయలు ఉంది అధ్యక్ష ప్రస్తుతం, దాన్ని 25000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. కార్పొరేటర్లకు, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండేటువంటి కార్పొరేటర్లకు ప్రస్తుతం నెలకు 4000 రూపాయల గౌరవ భృతి ఇస్తా ఉన్నారు, దాన్ని 6000 రూపాయలకు పెంచడం జరుగుతా ఉంది అధ్యక్ష. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీకి ప్రస్తుతం 10000 రూపాయలు ఉంది అధ్యక్ష, దాన్ని 15000 రూపాయలకు పెంచడం జరుగుతా ఉంది. ఇతర మున్సిపాలిటీలకు చెందినటువంటి చైర్పర్సన్స్ అందరికీ కూడా ప్రస్తుతం 5000 రూపాయలు ఉంది అధ్యక్ష, దాన్ని 7500 రూపాయలకు పెంచడం జరుగుతా ఉంది. ఇతర వైస్ చైర్పర్సన్స్ అందరికీ కూడా ప్రస్తుతం 3200 రూపాయలు ఉంది అధ్యక్ష, దాన్ని 5000 రూపాయలకు పెంచడం జరుగుతూ ఉంది. కౌన్సిలర్లు, ప్రత్యేక గ్రేడ్ వాళ్లకు ఇప్పుడు 2200 రూపాయలు ఉంది అధ్యక్ష, దాన్ని 3500 రూపాయలకు పెంచడం జరుగుతూ ఉంది. ఇతర కౌన్సిలర్లందరికీ కూడా ప్రస్తుతం 1800 రూపాయలు ఉంది అధ్యక్ష, ఒక 700 జోడించి దాన్ని 2500కు పెంచడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇందుకు సంబంధించి రాబోయే ఆర్థిక సంవత్సరం నుండి అంటే 1 ఏప్రిల్ నుంచి అధ్యక్ష, పెరిగిన గౌరవ వేతనాలను అమలు చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఆదేశాన్ని వెంటనే జారీ చేస్తుంది అధ్యక్ష. జెడ్పీటీసీ గౌరవ వేతనం ఇప్పుడున్న 2250 నుంచి 10000కు పెంచారు. ఎంపీపీల గౌరవ వేతనాన్ని 1500 నుంచి 10000కు పెంచారు. ఎంపీటీసీల గౌరవ వేతనం 750 నుంచి 5000కు, సర్పంచ్ల గౌరవ వేతనం 1500 నుంచి 5000కు పెంచారు. మేయర్ గౌరవ వేతనం 14000 నుంచి 50000కు పెంచారు కేసీఆర్. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. అటు ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచినందుకు ముందుగా మంత్రి కేటీఆర్ను సన్మానించాలనుకున్నారు సర్పంచులు. అయితే తమ వేతనాలను కేవలం 1500 నుంచి 5000కు పెంచాలన్న ప్రకటన వచ్చాక అలకవహించారు. కొందరు సర్పంచులు తమ వేతనాలని 10000కు పెంచాలంటే మరికొందరు 20000కు పెంచాలని నినాదాలు చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ మనం మంత్రి హోదా ఇచ్చున్నాం, కానీ కేవలం గౌరవ వేతనం 7500 రూపాయలు మాత్రమే ఉంది. ఇది కొంచెం అవమానకరం కూడా ఉంది. అందువల్ల ప్రజాప్రతినిధుల ఆందోళన శృతిమించడంతో పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది
ఆగు 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 ఆ